ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని జ్ఞాపకాలను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. సహజంగా ప్రపంచంలో మనుషులకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. జీవితంలో ఎన్నిటిని అనుభవించినా కొన్నిటిని మాత్రమే మనిషి జీవితమంతా జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. అన్నీ జ్ఞాపకానికి రావు, అన్నిటినీ జ్ఞాపకం ముందు ఉంచుకోలేము. కొన్ని క్లిష్టమైన సందర్భాలు, ప్రాణాపాయ పరిస్థితులు, పెను ప్రమాదాలు, విషాదకరమైనటువంటి సన్నివేశాలు మన బ్రతుకులో సంభవించినప్పుడు వాటిని మనం మరవలేము. అలాగే మనకు శుభం కలిగిన సందర్భాలు, మేలు జరిగిన రోజులు, మనం అనుభవించే మంచి జీవితంలోని అనేక ఘట్టాలు కూడా మన జీవితంలో జ్ఞాపకంలో ఉంటాయి. జ్ఞాపకము ఉంచుకోవటం అనేది దేన్నైనా మనిషికి అవసరం. కొన్ని తప్పులు జ్ఞాపకం ఉంచుకోవటం వల్ల అది జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడుతూ ఉంటాం. కొన్ని ప్రమాదాలు జ్ఞాపకం ఉంచుకోవటం వల్ల మరోసారి అలాంటి ప్రమాదంలో మనం పడకుండా జాగ్రత్త పడతాం. కొన్ని నష్టాలను కష్టాలను జ్ఞాపకం చేసుకోవటం వల్ల బ్రతుకులో మరలా రాకుండా ముందు జాగ్రత్త పడుతూ ఉంటాం. మానవ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాలు దేవునికి ఏమైనా ఉంటాయా? దేవుడు జ్ఞాపకమందు ఉంచుకొనవలసిన సంగతులు, దేవుడు తన గురించి తాను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకున్న తపన, ఆయనకున్న ఆవేదన ఎప్పుడు చూసినా ఆయన తన పిల్లల గురించిన ఆలోచన. భూమి మీద తండ్రులే పిల్లల మీద ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే పరలోకం ముందున్న దేవుడు కూడా ఇలాంటి ఆలోచనే కలిగి ఉంటాడు. ఎందుకంటే పెళ్ళైన తరువాత కొంతకాలం గడిస్తే పిల్లలు కావాలి అనే ఆలోచన తల్లిదండ్రుల మధ్య ఉద్భవిస్తూ ఉంటుంది. అర్థమైందండి? పిల్లల కోసమే మేము పెళ్లి చేసుకున్నాం అన్నవాళ్ళు చెయ్యొద్దండి. పిల్లల కోసమే మేము పెళ్లి చేసుకున్నాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే పిల్లలు కావాలని పెళ్లి చేసుకోలేదు. వయసు వచ్చింది కనుక, అమ్మాయి అవసరత వచ్చింది కనుక, అనుభవించాలన్న కోరిక పుట్టింది కనుక పెళ్లి కోరిక వచ్చింది. ఇది దేవుని పిల్లలుగా పుట్టిన మనుష్యులలోని ఆలోచన. కానీ దేవుడికి భార్య లేదో మీకు తెలుసు, ఆయనకు బలహీనతలు లేవు. కానీ ఆయనకి పిల్లలు కావాలన్న కోరిక వచ్చింది. అది ఎలాంటి కోరిక అంటే తీక్షణమైన తీవ్రమైన కోరిక. అది ఆయనకి పిల్లలు కావాలనే కోరిక ఆయనకి చాలా తీక్షణమైందని మనం బైబిల్లో ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయంలో 4-6 వచనాల్లో పిల్లలు కావాలన్న కోరిక ఆయనది ఈనాటిది ఆనాటిది సామాన్యమైనది అని అనుకునే అవకాశమే లేదండి. ఎందుకంటే అతని ప్రణాళిక, అతని సంకల్పం కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రిందటిది. ఆయనకు పిల్లలు కావాలన్నది అంటే మన మీద ఎంత ప్రేమ, కోరిక మనం కావాలని. భూమి మీద పుట్టిన తర్వాత మేము ఎవరికో పుట్టాము, ఇందు గురించి పుట్టాం, అందు గురించి పుట్టామని లేనిపోని కారణాలు ఒకవేళ మీరు చెబుతారేమో అని
యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మీరు ఎలా పుట్టారు అనే సంగతి చెప్తున్నాడు ఆయన. ఒకవేళ మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మేము ఫలానా వారికి పుట్టాం, ఫలానా వంశంలో పుట్టాం, ఫలానా విధంగా పుట్టాం అని మీరు ఒకవేళ ఈ తప్పుడు మాటలు భవిష్యత్తులో చెప్పుకుంటారేమో అని దేవుడు, మీరు ఎందుకు పుట్టారు అనేది అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎవరి వలన పుట్టారు, ఎవరి కొరకు పుట్టారు, ఎవరిని బట్టి పుట్టారు అనే పదం ఆయన ఇక్కడ ప్రయోగించాడు. 13వ వచనం, వారు మీరు దేవుని వలన పుట్టినవారు అంటున్నాడు. చూడండి, అందరూను వింటున్నారా మీరు, వారు దేవుని వలన పుట్టినవారు, దేవుని కొరకు పుట్టినవారు. దేవుని వలన పుట్టినవారు, దేవుని కొరకు పుట్టినవారు అంటున్నాడు. వారు దేవుని వలన పుట్టినవారే, కానీ మీ అమ్మా బాబులు మీ తాతమ్మ తాత రక్తం వలన కాదు, లేక భార్య భర్తలిద్దరి మధ్య మధ్య పుట్టిన శరీర కోరికలు ఇచ్చల వలన పుట్టిన వాళ్ళు కారు మీరు, లేకపోతే మా మేనల్లుడికి మా మేనగోళ్ళకి నా పిల్లల్ని ఇచ్చేయాలి అని పెళ్లి చేసేసి సంబంధాలను గట్టిగా కాయపరుచుకుందాం, పరాయి పిల్లలైతే ఏమైపోతారు, పరాయి పిల్లల పిల్లలకు పుట్టిన ఆస్తి నా ఆస్తి అంతా ఆ పిల్లలకి పోద్దేమో అనే బెంగతో నా పిల్లలు నా చెల్లెల పిల్లలకో నా అక్క పిల్లలకో ఇచ్చి మానుషేచ్చరు. ఆస్తి బయటకు పోకుండా ఒక పరాయి అమ్మాయిని ఇచ్చామనుకోండి ఆస్తి బయటకు పోద్ది, ఓ పరాయి కుర్రోడిని తీసుకొచ్చామనుకోండి అల్లుడిగా ఆస్తి బయటకు పోద్ది. ఉన్నది ఆడపిల్ల మగపిల్లలు లేరు, ఆస్తి అంతా ఆడపిల్ల మీద పేరు మీద ఉంది, పరాయోడికి ఇచ్చేస్తే ఆస్తి ఎక్కడ పోతుందో, కనీసం నా చెల్లెలు కొడుకు ఇస్తే ఆస్తి మాకే ఉంటుందని ఆలోచన మానుషేచ్చరు. రక్తము వలనైనను, శరీరేచ్చల వలనైనను, మానుషేచ్చర వలనైనను మీరు పుట్టలేదు అంటున్నాడు దేవుడు. చూసారా, మీ పుట్టుక విన్నారా మీరు, మీ పుట్టుక ఎంత గొప్పదో, మీ పుట్టుకలో ఎంత పరమార్థం ఉందో దేవుడు చెప్తున్నాడు. పరలోకం అనే ఈ మహాసంపద నా పిల్లలకే చెందాలి. మాకు నాకు ఆ కథ చెప్పేది చిన్నప్పుడు, అరే తమ్ముడు మనం అమ్మ కడుపులోకి రాకముందు దేవుడు భుజాన్ని వేసుకొని మనల్ని వస్తుంటాడట. ఏమంటే వినడానికి బాగుంది కదా, మంచి కథలు, నాకు ఇప్పటికీ గుర్తండి ఆమె చెప్పిన కథలు. అప్పుడు మనం ఏడుస్తామట, దేవుడు భుజాన్ని ఉన్నప్పుడు మనం ఏడుస్తామట. ఎందుకక్క అప్పుడు ఏడుస్తాం అని అడిగాను. మరి మనం దేవుడిని వదిలి పరలోకాన్ని వదిలి రావటం మనకి ఇష్టం లేదు కదా, దేవుడు ఆ లోకం నుంచి మనల్ని అమ్మ కడుపులోకి భూలోకానికి పంపుతున్నాడు కదా, ఇక్కడ అన్ని బాధలు కదా మనకి, అది మంచి లోకం కదా, అక్కడ ఏడుపు అన్ని ఏడుపు ఉండదు, బాధలు ఉండవు, ఏమిటి అది తినడానికి అన్ని దేవుడు మనకు పెడతాడు. ఇక్కడైతే మనం దేవుడిని అడుక్కోవాలి, దేవుడా ఇవ్వాలి అని, అక్కడైతే అడగటం లేదు తెచ్చుకొని తినేయటమే మనం. అందుకే దేవుడు భుజాన్ని వేసుకొని మనల్ని అమ్మ కడుపులో పెట్టడానికి వస్తుంటాడు, అప్పుడు మనం ఏడుస్తామట తండ్రి నన్ను అక్కడికి పంపొద్దు అని, లేదమ్మా నువ్వు వెళ్ళొచ్చేయాలి తప్పనిసరిగా అంటాడు. ఆ కథ చెప్పినంతసేపు నేనేమో ఆయన భుజం మీద ఉన్నట్టు ఆయన నన్ను ఎత్తుకున్నట్టు ఫీల్ అవుతాం మనం చిన్నప్పుడు. అలాగే కథ చెప్పగానే కథలోకి వెళ్ళిపోతాం మనం, అమాయకులం కదా చిన్న చిన్నపిల్లలం. ఇప్పుడంటే కథ చెప్తే ఎందుకు చెప్తున్నాడు అని అందులోకి వెళ్తాం మనం, ఎందుకంటే క్రిమినల్ బ్రెయిన్ వచ్చింది మనకి, నేరంతో కూడిన మనస్సు. ఎవడు మజ్జిగ చెప్పినా కీడ్లేగా ఉంటుంది, నాయన ఇదిగో మజ్జిగ తాగంటే అమ్మో మజ్జిగలో ఏం కలిపేస్తున్నావు. అందువలన తండ్రి మళ్ళీ తీసుకొచ్చి ఈ బొమ్మని అమ్మ కడుపులో పెడతాడు అనేటప్పుడు ఆనాటి కథ, ఆనాటి రూపం నేను ఈరోజుకి కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నేనేవి కలలు కన్నాను అవన్నీ నా పిల్లలు రుజువు చేశారు ఈరోజు. నేను అనుకున్నవి మీ కళ్ళ ముందు చూపించే ఎత్తుకు ఎదిగారంటే నేను గర్వపడుతున్నాను వాళ్ళ గురించి. ఇంకా మనం ఏదో మనుషుల వలన రక్తం వలన మనుషుల కోరికల వలన పుట్టిన వాళ్ళం కాదు. మన పుట్టుకకు కొన్ని వందల కోట్ల ప్రణాళిక సంవత్సరాలకు పూర్వం జగత్తు పునాది వేడిపడక ముందు మనం కావాలని దేవుడు కోరుకున్నాడు అంటే
మానవ జన్మ చరిత్ర ఎంత పరమార్థమో మీరు ఆలోచించండి. బైబిల్ తీయండి, మత్తయి సువార్త 26:10-13 యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిందయ్యా, అత్తరబుడ్డు పగలగొట్టి శిరస్సు మీద నుంచి పోసి తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతూ తన జుట్టుతో తన అందమైన శిరోజాలతో నా పాదాలు తుడుస్తుందే, అందుకు నాకు ఆమె గుర్తుండిపోయిందయ్యా అన్నాడు. గుర్తుండాలి, నువ్వెలా గుర్తుంటావు? ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను కనుక హుండీలో ఒక రూపాయి పడద్దాం, నువ్వెందుకు గుర్తుంటావు? అందరూ పడేస్తున్నారు, నువ్వు పడేశావు. అందరూ ఆకు చెక్క పడేశారు, నువ్వు ఆకు చెక్క పడేశావు. నువ్వు దేవునికి గుర్తుండాలి. ఈమె ఏం చేసిందట? ఈవేళ యేసుప్రభు వారు పలానా ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నారు అన్న సంగతి అడ్వాన్స్గా అతని గురించి తెలుసుకుందండి. ఈవేళ యేసుప్రభు వారు పలానా ఇంటికి వస్తున్నారు భోజనానికి అని, అంటే అతను ప్లాన్ తెలుసుకోవాలంటే శిష్యులను అడగాలి. యేసుప్రభు శిష్యుల దగ్గరికి మరి ఎప్పుడు వెళ్ళిందో, ఎప్పుడు అడిగిందో, ప్రభువారు ఎప్పుడు వస్తారా ఇంటికి, పలానా అప్పుడు వస్తారమ్మా, ఆ టైంకి ఒక అత్తరు పుట్టి ఖరీదైన సుంటు అతి ఖరీదైన విలువైన అన్నది బైబిల్లో రాయబడిందండి పదం. విలువైన ఒక అత్తరు పుట్టుకు ఉంది, ఆయన తల మీద నుంచి పోసేసింది, అడగలేదు. నో పర్మిషన్. ప్రభు ఆమె ఎంత సెంటు పోస్తానని అడిగిందా? అడగలేదు. అందరూ కూర్చున్నారు, ప్రభు ఇంట్లో కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన గబగబ వచ్చింది, అత్తరు బుడ్డి పగలగొట్టింది, అలాగా ఉంపేసింది తైలం ఆయన ఊరు, మంచి సువాస, కొన్ని వేల రూపాయలు ఖరీదైంది అది ఈ రోజుల్లో లెక్కేసుకుంటే. ఆమె ఒక చక్కటి రూపాన్ని కలిగిన ఆమె. ఆయన జుట్టు మీద పోసింది, అలాగా సెంటు కారిపోతుంది శరీరం అంతా. ఆమె చేసిన పాపాలకు కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తూ ఆ కన్నీళ్లు చుక్కలో వేసి పాదాల మీద పడుతుంటే తన సొందమైన శిరోజాలు తీసి అతని పాదాలు అద్దుతుంది ఆమె. యేసుప్రభు ఏమన్నారండి? ఈ స్త్రీ ఈమె అత్తరు నా శరీరం మీద పోసి రేపు ప్రొద్దున నేను మరణించే నా మరణ కార్యక్రమం ఉంది సిలువలో, అప్పుడు ఈ శరీరాన్ని భూమిలో పెడతారు, ఆ భూస్థాపన నిమిత్తమై దీనిని చేసెను, ఒక మంచి కార్యము చేసెను, ఒక మంచి కార్యము చేసెను, చేసింది కనుక నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. ఏంటో వరం తెలుసా? సర్వలోకమందు ఈమె గురించి ఎక్కడైతే నా గురించి ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె నా కొరకు ఈరోజు చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. ఎంత మంచి వరం ఇచ్చాడండి ప్రభు. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత నిజంగా మగ్ధలేని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నామంటే ఆమె చేసిన ఈ జ్ఞాపకార్థ కార్యక్రమం ఒక మంచి కార్యము చేసినందుకు చూడండి. స్టార్టింగ్లో 10వచనంలో ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది సణుకుంటున్నారు. ఆ ఎంత వాల్యుబుల్ సెంట్ ఎందుకండి ఇలా పగలగొట్టేసింది ఆమె? ఎంత ఖరీదైన సెంట్ ఎందుకండి పగలగొట్టేసింది? ఆ డబ్బంతా చక్కగా పేదలకి భోజనం పెడితే ఎంత బాగుంటుంది? ధర్మకర్త అంటున్నాడు అలాగా దొంగ. ఆ డబ్బు పేదలకు అన్నం పెడతాడా? మనుషులలో రకరకాలైన అభిప్రాయాలు దేవుని కొరకు చెయ్యాలి అనే కనీస జ్ఞానం లేని ఆ రోజుల్లో దేవుని కోసం నేను చెయ్యాలి అని ఒక స్త్రీమూర్తి ఆలోచించగలిగిందంటే ఆమె చేసినది ఆయన గుర్తుండిపోయింది, జ్ఞాపకార్థం అన్నాడు. ఇలాంటిదేమైనా మీరు చేశారా?
అందరూ ఐదు ఇచ్చారు కదా నువ్వు ఆరిచ్చావు, అందరూ ఆరిచ్చారు కదా నువ్వు ఏడుస్తావు. ఇది ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? మాకే జ్ఞాపకం ఉండదు. నీవు దేవుడు జ్ఞాపకం ఉంచుకోనవలసిన పని ఏదైనా చేసావా? ఆలోచించండి. ఇంకోటి చూద్దామా, మరొకటి చూద్దాం, ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా అలా చేస్తారేమో, ట్రై చేస్తారా? మీరే జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. కారుంటే బాగున్ను, మేడుంటే బాగున్ను, మెడ కిందకు వాలిపోయేటంతటి బరువైన బంగారం ఉంటే బాగున్ను, ఊరిమే తిరిగితే బాగున్ను, అంతేనా మనకున్న జ్ఞాపకాలు? ఒక నాలుగు అంతస్తులు వేసేట్టే బాగున్ను, దాని కింద ఒక 30 కొట్లు ఉంటే బాగున్ను, ఒక్కొక్క కొట్టు మీద 30,000 అడ్వాన్స్ వస్తే బాగున్ను, నన్ను కప్పెట్టేస్తే బాగున్ను. ఇవే మన జ్ఞాపకాలు. ఒక ఆమె అంటుందండి, మా ఆయనండి దేవుడండి అంటుంది. ఇంక దేవుడేడా ఆవిడికి? మా ఆయన దేవుడండి. ఎవరు గుర్తున్నారు ఆవిడికి? అలా ఆయన దేవుడు. మీ ఆయన దేవుడా? ఇలాంటివి దేవుడు గుర్తుంటాయి. మీకు తెలుసా? మీరు ఊరు పడినోడు గుర్తుంటాడు, ఏం చేసి ఊరు పడిందో ఆ అవతల వ్యక్తి గుర్తుంటుంది. శ్రీలక్ష్మి నరికేశాడు, ఊరు పడిపోయింది ఆడికి, గుర్తుంటారు. వీళ్ళు ఇష్కరియోతు గుర్తుంటాడు, మగ్ధలేని మరియా గుర్తుంటుంది. ఇష్కరియోతు 30 వెండి నాణాలకు అమ్మేశాడు కనుక అది గుర్తుంది. ఈమె అత్తడు పూసినందుకు ఈమె గుర్తుంది. బహు భయంకరులు జ్ఞాపకాల్లో ఉంటారు, గొప్పవాళ్ళు జ్ఞాపకాల్లో ఉంటారు. నువ్వు ఏ జ్ఞాపకంలో ఉన్నావు? మా ఆయనే దేవుడు నువ్వు అన్నావంటే నువ్వు జ్ఞాపకంలో ఉంటావు. నీ గురించి డైరీలో రాయాలి. మీ ఆయన దేవుడా? మీ ఆయన ఆయన నీకు దేవుడు కాడు. దేవుడు పైన ఉన్నాడు. మీ ఆయన్ని దేవుడు అన్నావంటే నాలుగు చీరేస్తాడు. మీ ఆయన యాక్టరు. నీకు భర్తగా నటించడానికి పాత్ర తీసుకున్నాడు. నువ్వు భార్యగా నటించడానికి, భార్య పాత్రలో నటించడానికి స్టేజ్ మీదకి వచ్చావు. 30-40 ఏళ్ళు నటన జీవితం. ఆ తర్వాత మేకప్ చెరిగిపోద్ది, లోపల దుమ్ములు, 2-3 కన్నాలు కనబడి దొక్కన్నాం, ఇదొక్కన్నాం ఒరిజినల్గా. ఈ నటన నువ్వు దేవుడు, ఇక్కడ దేవుడు తీసుకొస్తే ఎలా అవుతుంది? నటనలో పాత్రధారి నీకు దేవుడా? ఇది గుర్తుంటుంది దేవుడికి. నాకంటే ఎక్కువగా ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను ప్రేమిస్తే వాళ్ళు నా ప్రేమకు మా ఆయన వచ్చినంత వరకు నేను భోంచేయనండి, మేము భోంచేయమని అంటారండి కొంతమంది మహాపతివ్రతలు. దేవుడి పైన అయినంత వరకు భోజనం మానేస్తావా? దేవుడి పని అవ్వలేదు కనుక నేను భోజనం చేయనండి అంటావా? నువ్వు గుర్తుంటావు, జాగ్రత్త. నువ్వు గుర్తుంటావు. చాలామంది అనుకుంటున్నారు ఎర్రు వేషాలు వేస్తాను, నా దగ్గరే చెప్తారు వాళ్ళ దరిద్రానికి. నాకు అన్ని కంప్యూటర్ కదండి, నోట్ చేసుకుంటాను, అవసరానికి పనిచేస్తుంది ఈ మ్యాటర్ అని. వద్దు, దేవుడి కంటే నీ జీవితంలో ఎవడూ గొప్పవాడు కాడు. దేవుడి కంటే ఏది ప్రపంచంలో నీకు గొప్పది కాదు. సర్వం ఆయనే నీకు. అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. దూత వచ్చింది ఇంట్లోకి, కొర్నేల్ ఇంట్లోకి. ఆ దూత పక్క చూశాడట ఇతను. అప్పుడేమంటుంది దూత?
నీ ప్రార్థనలు కొన్నెలి, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలి, నువ్వు ఎంత గొప్పవాడవో తెలుసా? పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్య ఆ పెద్ద స్క్రీన్ మీద నిన్ను చూశానయ్యా. నీ గురించిన మిస్టరీ అక్కడ చూపించాడు మాకు ఆయన. ఏం చేస్తున్నావట నువ్వు? నీ ప్రార్థనలు ఎంత మంచి ప్రార్థన అండి. రక్షణ కావాలని చేస్తున్నాడు ప్రార్థన. మేడలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, దేశాన్ని దోచుకుని ఐపీఎస్ని కావాలి, ఐఏఎస్ని కావాలని అంటాం లేదు. నాకు రక్షణ కావాలి, నా ఇంటికి రక్షణ కావాలి, పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి, అది నీ ప్రార్థన. దానికోసం నువ్వేం చేసావో తెలుసా? ఎన్ని ధర్మ కార్యాలు చేసావు నువ్వు? నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ప్రార్థన ఇక్కడ వినబడుతుంది పరలోకంలో. నీ ప్రార్థన వినబడెను అంటే వినబడని ప్రార్థనలు ఎన్నో కొట్టుకుపోతున్నాయి గాలికి. అందరు ప్రార్థనలు వినబడతాయట పరలోకంలో. అందరూ లోపలికడిపోతారు, అనిస్తారటి. ఏది నీ పాస్ చూపించు అంటాడు. అలా ప్రార్థన చేసుకుందాం, నిలబడి ప్రార్థన, కూర్చొని ప్రార్థన, దొరికితో ప్రార్థన, ఎక్కడ పడితే ఏంటి, ఇప్పుడు ఇష్టం లేదు ప్రార్థన చేసేటే వినండి, వెళ్ళిపోతాయట అక్కడికి. నువ్వు ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే నీకు మంచి సిఫారసు ఉండాలి. నీ ప్రార్థన లోకానికి చేరాలి అంటే నీ దేవుని విషయమై నువ్వు పడుతున్న కష్టం కనబడాలి, అప్పుడు నీ ప్రేర వెళ్తుంది. ఏమండి మీ చిన్న అబ్బాయి ఫోన్ చేస్తానండి, నోరు మీ ఫోన్ పెట్టమని చెప్పంటామండి, ఎందుకంటాడు మంచిడు కాడు. అదే మనం ప్రేమించే మన మన పెద్ద కుమారుడు ఫోన్ చేశాడు అనుకో, ఏమండి మీ పెద్ద అబ్బాయి ఫోన్ లైన్ ఈయన ఆయన అంటాం. ఎందుకు? వాడితో మాట్లాడడం ఇష్టం, వాడు మంచివాడు, వాడు మనం చెప్పిన మాట వింటున్నాడు. వాడు కొంతమంది ఊరకే ఫోన్ చేస్తారండి, డైరెక్టర్ గారు ఉన్నారా, ఏ ప్రతివాడు డైరెక్టర్ గారు ఉన్నారా, కొన్ని వందల ఫోన్లు మీరు నమ్ముతారా, డైరెక్టర్ గారు ఉన్నారా, ఏంటి పని అని అడుగుతారు. ఏలేదండి, ఒకసారి మాట్లాడదాం, ప్రస్తుతం మాట్లాడరు అంటే ఫోన్ పెట్టేయమంటాను. పేరేది కనుక్కున్న తర్వాత ఫోన్ పెట్టే. ఒక్కొక్కసారి ఫోన్ చేసేవాళ్ళు ముందు అనుకో అడగమంటాను, ఎవరు, ఎక్కడి నుంచి, ఏ విషయం, ఏం పేరు అని అడగమంటాను. అప్పుడు కొన్ని పేర్లు నా జ్ఞాపకంలో ఉన్నాయి. ఆ పేరు నుంచి ఫోన్ వచ్చిందనుకో, లైన్లో ఉండమని చెప్పి లైన్ ఇమ్మంటాను, అప్పుడు మాట్లాడదాను. చెప్పరా అంటాను, అందరితో మాట్లాడను, ఎందుకు బుర్ర తినేస్తారు వాళ్ళు. మనమే కొన్ని ఫోన్ల దగ్గర వెళ్ళి మాట్లాడాం, కొంతమంది మాట్లాడతామంటే దేవుడు మరి. కొర్నేలి 31వ వచనం, నీ ప్రార్థన వినబడెను అంటున్నాడు. చూడండి 10వ అధ్యాయం అపొస్తల కార్యాల్లో 31, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందుంచబడి ఉన్నవి. జ్ఞాపకమందు, జ్ఞాపకార్థ గ్రంథములో ఎక్కడున్నాయట? దేవుని సముఖమందు. నిజంగా దేవుడు ఆ సింహాసనం మీద ఉన్నప్పుడు కొర్నేలి అతను చేసిన ధర్మకార్యాలు దేవుడు చూస్తున్నాడట. ప్రభు ఆ కొర్నేలి నుంచి ప్రార్థన వస్తుంది, లైన్ ఏమంటాడు, మీకు అర్థమైందా? ప్రభు ఆ కొర్నేలి నుంచి ప్రార్థన, లైన్ ఇవ్వండి, ఏమడుగుతున్నాడు, ఏం కావాలి నాయన, ఏం కావాలి, రక్షణ కావాలి, దేవుని కార్యక్రమాలను అభివృద్ధి పరచాలని ప్రార్థన, మహాసభలు నిర్వహించాలని ప్రార్థన, బైబిల్ తరగతులు కండక్ట్ చేయాలని ప్రార్థన,
మంచి మంచి ప్రసంగాలు చేయాలని ప్రార్థన, మంచి మంచి పుస్తకాలను ముద్రించాలని ప్రార్థన, ఈసారి మంచి సబ్జెక్టు రాయాలని ప్రార్థన దేవుడి గురించి. అలా ప్రార్థన చేస్తున్నారా? నాకు కూడియో, గుడ్డయ్యో, మంచి కూరయ్యో, కక్కయ్యో, బొవ్వయ్యో, ఇలాంటి ప్రార్థన. కడుపులో నొప్పి, ఒళ్ళు నొప్పి, తలనొప్పి, పెళ్ళి పెడాకులు, ఈ పెళ్ళిళ్ళు ప్రార్థనలు. దేనికి ప్రార్థన చేస్తున్నావు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రార్థన ఏమైనా ఉందా? దేవునికి జ్ఞాపకం ముందుంచేవి మంచి మాట. ఎబ్రి పత్రిక ఆరోగ్యం ఎబ్రి పత్రిక 6:10 ఎబ్రి పత్రిక 6:10 భయపడుతారా? మీరు చేసిన కార్యమును, మేము చేసిన కార్యమును, మీరు చేసిన కార్యమును దేవుని గురించి కార్యం చేద్దామంటే టపక్కు నిలబడతారు. డబ్బులన్నీ ఖర్చు పెట్టి పెళ్లి చేసేద్దాం, ఆకాశం అంత పందిరేసి శుభ్ర తినేసి పోతారు, తర్వాత విడాకులు ఇచ్చుకుంటారు ఇద్దరు. పెళ్ళిళ్ళంటే సందడి, పండగలంటే సందడి, పిక్నిక్లంటే సందడి, బీచ్కి వెళ్ళాలంటే సందడి, షాపింగ్కి వెళ్ళాలంటే సందడి, ఊరేగడం అంటే సందడి. ఏమండి, ఏ కార్యాలు చేస్తున్నారు మీరు? దేవుని కార్యాలు, దేవుని కార్యాలు. అది సినిమా ప్రారంభం అయిపోతే తొందరగా వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడి వరకు ఇంటి దగ్గర కంగారు. అదే గుడి ఆ పర్వాలేదు, నెమ్మదికి వెళ్దాం పా, దేవుడి దగ్గరికి వెళ్దాం. దేవుడు పని చేద్దామంటే సోమరితనం, దేవుని కార్యక్రమాలు చేద్దామంటే సోమరితనం, నిర్లక్ష్యం. అదే ఊరు మీద పనులు చక్క పెట్టాలంటే సాందడి. దేవుడి కొరకు రావాలంటే బాధ, దేవుడి కొరకు చేయాలంటే బాధ, దేవుని కొరకు ఇవ్వాలంటే బాధ, దేవుని కొరకు ఆలోచించాలంటే బాధ. అదే వంటలు చేయాలంటే ఏం కొర వండుకుందాం, ఏంటి మసాలాలు, భయం బిర్యానా, ఏంటంటే ఏది వండుకుందాం చెప్పండి. కొరకాయ కొంచెమంటారు నన్ను, ఉల్లిపాయ కొంచెమంటారు నన్ను, అబ్బా ఎంత ఉదారం అండి బాబు. ఏడు ఊరు గిన్నె కలబడి తినేద్దామని వండుకొని దేవుడు పని చేద్దామంటే ఇలాగ ఇలా ముఖం చాటేసుకొని వెళ్ళిపోతాడు, మనకి సంబంధం లేదు, నాకెక్కడ పని అప్పు చెప్పేస్తాడు అని. ఇక మీరేం గుర్తుంటారా దేవుడికి? నేను మిమ్మల్ని ఎన్నడను జరుగును వెళ్తానండి, మాట మీతో కాదు. నీ నామములు అద్భుతములు చేయలేదా? నీ నామములు దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములు ప్రవచింపలేదా? నీకు జ్ఞాపకము లేదా? నా ధర్మ కార్యములు నువ్వు చూడలేదా? అప్పుడైనా ఏమంటాడు ఆయన, అక్రమము చేయువారులారా. ఏంటి ఇవన్నీ నా కార్యాలా? ఏంటి బుర్ర చేసి వెనక దోసేయడం నా కార్యక్రమం? అది అసలు స్వస్థతలు లేవు కదరా. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా, నా ఇద్దరు నుండి ఉండి. మత్తశివార్త 7:22 అది చదవనవసరం లేదు. ఏమంటున్నాడండి ఎబ్రి 6:10? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, వాళ్ళకు ఉపచారం చేశారా? ఏమండి 2 వారాల క్రితం మీరు తడిచిపోయారని, బయట కూర్చుని వాళ్ళు తడిచిపోయారని 2 వారాల నుంచి కష్టపడ్డామండి ఆ పని చేయడానికి. బయట మీరు కూర్చోవాలని, చక్కగా స్క్రీన్ చూడాలని, మీ మీద చినుకులు పడకూడదని, పరిశుద్ధులకు ఉపచారం చేయటం. క్రైస్తవులు పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని పిల్లలు రావాలని, వాళ్ళందరికీ కడుపు నుండి అన్నం పెట్టాలని. ఏమండి 4 రోజులు పెట్టామండి ఫ్రీ మీల్, ఉచితంగా భోజనం పెట్టాం 4 రోజులు. ఎంత జనం వచ్చి తిన్నారో మీరు చూశారు కదా. ఎలా పెట్టామండి? ఒరే ఒక కప్పు అన్నం, ఒక చిన్న పచ్చడి ముక్క ఇలా రాసేయండి, రాలేపోతారు, రసం వేసేస్తా అన్నావా? లేదు, మంచి భోజనం పెట్టాలి. ప్రతిరోజు నాన్ వెజిటేరియన్, చేప అయితే చేప, మాంసం అయితే మాంసం పెట్టాలి. ఉదయం డాల్డా నెయ్యి వేసి ఉప్మా పెట్టాలి వాళ్ళకి. పరిశుద్ధులకు ఉపచారము చేసి. ఒకసారి చేసి ఆపేశారనుకోండి, నీకున్న మొదటి ప్రేమను వదిలితే అయిపోతాం. మళ్ళీ మనం
ఇందాక చెప్పారు కదా జాన్సన్ గారు జీవన్ బాబును, ఒకసారి చేస్తే అయిపోదు. ఒకసారి చేసేది ఏంటంటే డెత్ డే ఒకటే, చావుదేనం అది వద్దు మనకి. దేవుని కార్యక్రమాలు నిత్యము చేయాలి, నిత్యము దేవుని కార్యక్రమాలు చేయాలి. ఇంకలు ఉపచారము చేయి చుండుట చేత తన నామమును బట్టి, దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ఆ ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుడును కాను అంటున్నాడు దేవుడు. నేను అన్యాయస్తుడు కాదు, మరచుటకు అనుంచండి బైబిల్లో. మరచుటకు దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడు, రాసుకుంటాడు ఆయన. నీకు ఏ టైంలో ఏం చేయాలో రాసుకుంటాడు. ఈ టైం కల్లా చూడు, రేపు మంగళవారం ప్రసన్న బాబు ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఎమిరేట్స్ వెళ్తున్నాడు. రేపు వచ్చే పై వచ్చే మంగళవారం ఎమిరేట్స్ వెళ్తున్నాడు, అరబ్ దేశాలు వెళ్తున్నాడు, విమానం ఎక్కుతాడు హైదరాబాద్లో. ఆ తర్వాత నీకు విశాఖపట్నంలో ఎక్కుతాడు, హైదరాబాద్లో మళ్ళీ కొత్త విమానం, అక్కడ ఒక విమానం ఎక్కుతాడు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగినంత వరకు వెరీ కేర్ఫుల్, నిర్లక్ష్యంగా ఉండకండి. మన వాడిని అక్కడ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. అక్కడ మన కళాశాల ఉంది, కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ యునైటెడ్ ఎమిరేట్స్ ఉంది, అక్కడికి వెళ్తున్నాడు. దేవుని పని నువ్వే, నువ్వు ప్రార్థన చేసుకుని నీ పని మీద వెళ్ళిపోతావు. ఏమని ప్రార్థన చేస్తాం మన పని మీద వెళ్ళేటప్పుడు? దేవుడా నేను ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నాను, దారిలో బస్సు గుద్దేయకుండా లారీ గుద్దేయకుండా నన్ను తీసుకెళ్ళు, నీ దేవదూతలందరినీ చుట్టూ కాపలా పెట్టు, నేను నా పని చేసుకుంటాను. నీ పని చేసుకోవడానికి ఆయన దేవదూతలు కాపలా కావాలా? ఆ మాట్లాడగానే సిగ్గులేదు నీకు? దేవుడు పని చేయడానికి దేవుడు దూతలు అడిగామంటే అర్థం ఉంది. నీ పనికినా బోల్డ్ మంది సర్వెంట్స్ ఉన్న డబ్బులు పారేస్తే వాళ్ళే పని చేసుకుంటారు. ఎస్కార్ట్ ఒకటి పెట్టుకో, ఏదనుకున్నారు దేవునితో పని, దేవునితో వ్యవహారం ఏమనుకున్నారు? మలాకి గ్రంథం 3:16, మలాకి గ్రంథం 3:16, మలాకి ఆఖరి ఉంటుందండి, ఆఖరి పుస్తకం మత్తయి సువార్త ముందున్నది, అదే చివరి పుస్తకం పాత నిబంధనలో. దొరికిందా? ఇంకా దొరకలేదా? మలాకి గ్రంథం 3:16, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా. ఇద్దరు ఎలాంటి వాళ్ళు అండి? దేవుని యందు భయభక్తులు గలవారు కనుక వాళ్ళు ఏం మాట్లాడతారు? దేవుని కోసమే మాట్లాడతారు. అమలక్కలు ఏం మాట్లాడతారు? పనికిరాని మాటలు మాట్లాడతారు, అవారా మాటలన్నీ మాట్లాడతారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి వాళ్ళకి. ఒరే స్క్రీన్ ముందుకు తీసుకురా వాళ్ళిద్దరిని అంటాడు ఆయన. ఆయన నీ దగ్గరికి రాడు చెవి ఒకటానికి. వాళ్ళిద్దరిని నెట్లో మొత్తం పరలోకం వాళ్ళు బొమ్మ చూపించమంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో వింటున్నాడు ఆయన. చెవియొగ్గి వింటాడా మీ మాటలు? మీరు చెత్త మాటలు మాట్లాడితే వింటాడేటి? చెవులు మూసుకొని అవసరం లేదు, అసలు వినవు. చెవియొగ్గి వింటాడట. వాళ్ళిద్దరు నా పిల్లలే కదా, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు? ఏం మాట్లాడుతున్నారు ప్రభు? సింహగర్జన మరలా ముద్రిస్తారట. నీ కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, పుస్తకం ఉంది కదా సింహగర్జన, అయిపోయాయి కదా 6 మాసాలకే, ప్రపంచాన్ని గడగడలాడేస్తుంది ఆ పుస్తకం, అదే నీ గురించి రాశాడు. నీ గురించి రాసింది అది. ప్రపంచ మేధావులారా కాబట్టి దారు అన్నాడు. నీ దన్ను చూసే, నీ ధైర్యం చూసే, అది మళ్ళా ముద్రిస్తారట. దాని గురించి ఇంకేం మాట్లాడుకుంటున్నారు. చాలామందిని అడుగుతారట పైసలు, మీరేమైనా ఈ సేవలో పాల్గొంటారా? వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, మరి ఒకసారి ఇవ్వాలి కదా అవకాశం. వెరీ గుడ్. ఇంకేం మాట్లాడుతున్నారు? మళ్ళా విశాఖపట్నంలో మీటింగ్లు పెడతారట బీచ్లోను. నా పిల్లలు నా గురించి మాట్లాడబోదు, ఎవరి గురించి మాట్లాడతారు? అగని అనుకుంటాడు. ఆడద్దరేడు మాట్లాడుతున్నారు అమలక్కలో. గ్యాస్ స్టవ్ కొంటారట. స్లాబ్ ఎలాగేద్దామని ఆలోచిస్తున్నారు. సోఫా ఉంటే బాగున్నా అనుకుంటున్నారు.
నిజంగా అండి, దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో చూసారా? దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు. ఏమన్నాడు చదువుదామండి, 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించిను, మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను.